వచ్చే ఎన్నికలకి మొన్న నేను మాట్లాడింది నెక్స్ట్ పొత్తుల గురించి మాట్లాడదాం నేను వెన్న చెప్పేస్తాను అనుకోక నేను భావాలు పంచుకుంటా ప్రతిసారి నేను మన జర్నలిస్ట్ సోదరులందరూ మాట్లాడుతుంటారు మీడియా సోదరులందరూ మీరు ఎప్పుడు బీజేపీ గురించి మాట్లాడేది ఎందుకు నవ్వుతారు అది అంటే నాకు నిజంగా అంటే మీరు మా స్నేహం చెడిపోవాలని కోరుకుంటే అది మేము ఒకళ్ళు కనిపిస్తుందని చెప్తా ఉంటాం మాకు బీజేపీకి చాలా బాగుంది మరి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయట్లేదని అంటారు నాకు ఈ కరోనా వల్ల సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది ఆ సోషల్ డిస్టెన్సింగ్ కరోనా తగ్గిపోయింది ఆ సోషల్ డిస్టెన్సింగ్ కూడా తగ్గిపోద్ది కాదు దానికోసం ముందు ఇప్పుడు మేము ముందుగా రేపు నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రేపు హాజరు కాలేకపోతున్నాను కానీ ముందు అనుకున్న పనుల వల్ల బీజేపీ నేషనల్ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్నారు ఆయనకి ఆ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం ఎవరన్నా మాట్లాడితే రేపు పొద్దున మీరు లేరు అని అంటే అవన్నీ బాగున్నాయి కానీ ప్రస్తుతం ఉన్న నా ప్రీవియస్ కమిట్మెంట్స్ వల్ల అది కూడా ఏంటంటే మనందరం కలిపి సమన్వయపరిచి ఎలా ముందుకెళ్ళాలని ఒక బలమైన ఒక రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు ముందుకెళ్దాం దీన్ని తీసుకెళ్ళి ఈ లోపల మన రెండు మూడు పర్యాలు నేను కూడా జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు కూడా వారికి తెలియజేసింది కూడా రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎలా క్షీణించినాయి అభివృద్ధి ఎలా ఉంది అప్పులతో ఎలా ముంచేశారు పోలవరం ఎలా ఆగిపోయింది రైతులకి రుణాలు గిట్టుబాటు ధరలేక ఎలా సతమతం అవుతుంది ఇవన్నీ చాలా వరుసగా చెప్పుకుంటూ వచ్చాను ఈ ఎక్స్చేంజ్ జరిగింది మా ఇద్దరి మధ్య సో మీకు ఏమవుతుంది బీజేపీ ఫ్రంట్ అని మీకు ఏదన్నా ఆలోచన ఉంటే అది మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఓటు చీలకూడదు మిగతా పార్టీలతోటి అని అంటే చంద్రబాబు గారు చెప్పినట్టుగా అది ఏమంటుందండి వన్ సైడ్లో పోయి చెప్తారా ఇప్పుడు వార్ ఒకప్పుడు వన్ సైడ్లో పోయింది ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది సో వాళ్ళకి ఏ మాట మీద నిలబడతారో క్లారిటీ వచ్చింది అప్పుడు మాట్లాడుకుందాం సార్ నేనేమనుకున్నానంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఎన్నికంటే కూడా స్టేట్ స్టెబిలిటీని ఆశించేవాడిని నేను కొత్త తరం కోసం నిలబడాలనుకునేవాడిని ఏదో ఒక రోడ్డుకొస్తే 5 కేజీలు బియ్యం ఇచ్చేద్దాం లేదంటే ఒక 5-7 వేలు ఉద్యోగం ఇచ్చేద్దాం కాదు వాళ్ళకి 10 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వాలి అలా చూడాలనుకుంటా ఉన్నాం సో ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎప్పుడు మన ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంతసేపు ప్రత్యర్థులను చూస్తాం అసలు మనందరిలో ఐక్యత ఉందా లేదా ఒకసారి చూసుకోవాలన్నమాట మనందరిలో ఐక్యత ఉందా మనం ఉన్న 10 మందిలో నేను ఒకసారి తగ్గుతాను ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014లో సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప మనం జగన్ గారు బైబుల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదుగా నేనైతే ఒక బైబుల్ సూక్తి పాటిస్తాను చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాను ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు ఆయన మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు పాపం మిగతా వాళ్ళకి ఏదో క్వాలిటీ పాపం ఏదో కష్టపడితే 100 రూపాయలకు వచ్చి దాన్ని ఎక్కువ చేసేసి కల్తీ లిక్కర్ అమ్మాయి సంపాదించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాను సో ఆయన మిగతా వాళ్ళని ఆరోగ్యాలతో చెడగొట్టో తగ్గించో పాడు చేసో ఆయన ఎదుగుతూ ఉన్నారు నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను తగ్గాల్సినంత వరకు తగ్గాను 2014లో తగ్గాం 2019లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే చాలామంది ఇందాక మా పొద్దున్నీ నిన్న నుంచి మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటే నా ముఖత ఎవరు చెప్పలేదు జాతీయ నాయకులు చెప్తే నేను మీకు తెలియజేస్తాను అంటే పేపర్లో చూసి బేస్ చేసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేశాను అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను
అన్ని సార్లు తగ్గాం. ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. కానీ అది అలాగే అంటే అంటే సి పదవి అనేది ఇంకొంచెం ఎక్కువ చేయడానికి. పదవి లేకపోతే మనం ఆగిపోం, ఓడిపోయినా ఆగిపోయినా ఆగిపోయిన వాళ్ళం. పదవి వస్తే పదవి వస్తే ఇంకా బాగా చేస్తాం, పదవి లేకపోతే ఇంకా బాగా చేస్తాం. అంతే తప్ప దాంట్లో బాగా చేయడం అంటే పదవి ఉన్నప్పుడు ఎక్కువ హక్కు ఉంటుంది, ఎక్కువ అధికారాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా రైతాంగానికి, అందుకని భవిష్యత్తు పొత్తు ఎలా ఉండాలంటే మనం తగ్గాల్సినంత కాలం తగ్గాం, స్టేట్ ఇంట్రెస్ట్ని కాపాడుతూ వచ్చాం. ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ఆహ్వానిద్దాం. అది అందరి మన ఒక్కళ్ళ చేతిలో లేదు, ఇది ఒక జనసేన దృష్టిలో లేదు, మిగతా చేతిలో కూడా ఉంది. దాన్ని బట్టి చూద్దాం ఎలా జరుగుద్ది అంటూ అది మీరు కూడా దాన్ని మీ స్థానిక నాయకులందరూ తెలియచేయండి మీ ఆలోచన విధానాన్ని. అలాగే ముఖ్యంగా జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడదు. ఒకటి, జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే, మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా రెండే జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి, మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం దీంట్లో, ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం, ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప. నేను అన్నిటికీ సిద్ధం కాదు. ఇది అందరూ కూడా నాకు ఒకటే చెప్దాం. నేను తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మేము ఎప్పుడు తగ్గే ఉంటాం, ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో పొత్తులకు సంబంధించి సరదాగా అన్నాయి, కొంచెం లైట్ వెయిన్లో మాట్లాడింది. దయచేసి దీన్ని ఇక్కడితో తీసుకోండి, దీన్ని మరి గుండెల్లో తీసుకొని గొడవలు పెట్టుకోకండి. సినిమాల్లో అయితే మంచి హీరోనే, మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆయన్ని హీరో కాదని అయితే ఎవరో చెప్పలేరు. ఆయన చిరంజీవి గారి స్థాయిలోకి, ఆయనకన్నా ఎక్కువ స్థాయిలో కొద్ది గట్టిగా చేరుకున్నాడు. కాకపోతే రాజకీయాల మీద అవగాహన లేదు, ఆవేశపడడు, ఎవడే చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో అధికారంలోకి 9 నెలల్లో పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు అనేక క్యారెక్టర్లు తీసి సోషల్ కానీ జానపదం కానీ సాంఘిక సినిమాల్లో నటించి ఈ ప్రజల గుండెల్లో దైవంగా ఉండి 50% ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీ రామారావు పంచన చేరి ఆయనకే ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఈయనకి రాజకీయ అవగాహన లేక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికల్లా తలకాయ ఊపుతూ నేను వెయిట్ చేస్తున్నాను, కలిసి పోటీ చేద్దాం. ఎవడు కలిసి పోటీ చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏక కూడా పేకలేరు, అది వేరే విషయం. కాబట్టి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి నిందలేసేటువంటి కార్యక్రమం మీ ఇంటికి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవడనైనా సరే ఢీ కొట్టగలిగినటువంటి మగాడు. సోనియా గాంధీ కావచ్చు, మోడీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అటు బాబు కర్జూర్ నాయుడు కావచ్చు, పేద ప్రజల పక్షాన ఏ వ్యవస్థలనైనా సరే ఏ వ్యక్తులనైనా సరే
ఢీ కొట్టి నిలబడగలిగినటువంటి ఏకైక మగాడి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. అతను అనుకున్నదే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కావాలంటే ల్యాండ్ కొంట 16,000 కోట్లు కావాలన్నారు. 5 పైసలు పిల్లలేదు, 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో. చంద్రబాబు దిగిపోయి వెళ్ళిపోయేటప్పటికి అయినా సరే అప్పు చేస్తానో సప్పు చేస్తానో ఏం చేస్తానో నాకు మీకు అనవసరం. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయమని చెప్పి గుడివాళ్ళ 180 ఎకరాలు, ఎకరం 52 లక్షల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్వైర్ చేసాం. మట్టి తోలతానికి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీకు దాంట్లో 7,000 మందికి ఈ 9,000 కాక 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 180,000 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం ఇల్లు కట్టుకుంటారు ముందుకు వచ్చే వాళ్ళకి. అది కాక డ్వాక్రాలో ఉంటే మీకు 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తున్నాం 0% వడ్డీకి. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఇన్ని 100,000 కోట్ల రూపాయలు, 1,000,000 కోట్ల రూపాయలు మీకు అనేక స్కీముల ద్వారా ఇస్తూ మీకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి. అవన్నీ ఎవరు చేయాలి? ఇల్లు మనం కట్టుకోవాలి, మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. మనకేమైనా 4 సంవత్సరాలు వస్తే మనం వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఈ గుడివాడ ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చిత్తశుద్ధి ఉంది. మాకున్నటువంటి ఆదాయం, మా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో ప్రతి రూపాయి కూడా పేదల కుటుంబాలకు ఇవ్వటానికి, అదేవిధంగా పేదలు ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దటానికే మేము జీవితాలు అంకితం చేసినటువంటి వ్యక్తులు. మీకు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పుకుంటా, పొద్దున్న చెప్పి సాయంత్రం చెప్పలేదని అల్జీమర్స్ డబ్బుతో మూతికి చెయ్యడం పెట్టుకుని ఈడేవడని చెప్పి ఎమ్మెల్యేలని నీ పక్కన తిరిగి వాళ్ళని అక్కడ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మేము లేము. ఆ పరిస్థితికి వస్తే మేము ఇంటికాడ హ్యాపీగా పడుకుంటాం, కానీ నీకు మళ్ళీ పదవి పెంచుతోనో పదవి దాహంతోనో మరి రోడ్ల వెంబడి తిరిగి జనాన్ని గందరగోళపరిచేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహవంశాన్ని పుట్టాడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, సింగిల్గానే వస్తాడు, గుంపులు గుంపులుగా రాడు. మనం ఆ వంశంలో పుట్టలేదు, పందుల వంశంలో పుట్టినటువంటి పందులు గుంపులు గుంపులుగా వస్తాయి. డోంట్ కేర్ రమ్మనండి ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తాడు, అది సింహం. సింగల్గా వచ్చేటువంటి పార్టీ సింహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ, ఆ సింహానికే మీ అందరం మద్దతు తెలపండి. పందులతోనూ కుక్కలతోనూ గాడిదలతోనూ ఉంటే మన బతుకులు కూడా అలాగే తయారవుతాయి. కాబట్టి సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. ఇంకా ఈ రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పెరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా మీ పేద ప్రజలకు, ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాడు.